వాడు పక్కన కూర్చుంటావా? కూర్చు. మంచి సహోదరుని ఎవడైనా ప్రేమిస్తాడు, కానీ చెడ్డవాడిని ప్రేమించగలవా? కానీ చెడ్డవాడిని సైతము ప్రేమించగలిగితే ఆ చెడ్డవాడు చేసేటటువంటి చెడ్డ కార్యాలను కూడా సహించి ఓర్చుకొని నిదానించి వాడిని క్షమించగలిగితే నువ్వు దేవుని ప్రేమను లోకానికి చూపించిన వాడిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి సత్ప్రవర్తన చెప్పినాను కదా, యేసు సత్ప్రవర్తన ఎందుకు చేసినాడంటే మనకు మాదిరిగా ఉండాలి. మనకు మాదిరిగా ఉండటానికి యేసు సత్ప్రవర్తన ప్రవర్తించినాడు. మనము సత్ప్రవర్తన నేర్చుకోవాలి యేసు నుంచి. సత్ప్రవర్తన అంటే ఏంటంటే ప్రేమను చూపించడము సత్ప్రవర్తన. హల్లెలూయా. ఏంటండి ప్రేమను చూపించడము సత్ప్రవర్తన? ఈరోజు చాలా మంది ఏమంటారంటే, అన్నా నేను కొందరిని ప్రేమించగలను, అందరిని అయితే ప్రేమించలేను. ఏమంటారండి, నేను కొందరిని అయితే ప్రేమిస్తాను, ఇంకొందరిని ప్రేమించలేను. తెల్లని వస్త్రం వేసుకున్నటువంటి వ్యక్తిని నేను ప్రేమిస్తానన్నా, రంగు వస్త్రాలు వేసుకున్న వ్యక్తిని మాత్రం ప్రేమించలేనన్నా. అయ్యా ఆడే పాపం చేశాడు. హలో, నేనేమంటానంటే తెల్లని వస్త్రములు వేసుకున్న వ్యక్తిని మనము ప్రేమించాలి, రంగు వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తిని కూడా మనము ప్రేమించాలి. ఎందుకు దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయు ఉన్నాడు కాబట్టి. ఆభరణాలు తీసేసినటువంటి వ్యక్తిని నేను ప్రేమిస్తానన్నా, వాళ్ళతో మంచి సహవాసం చేస్తానన్నా, ఆభరణాలు పెట్టుకుని వస్తే మాత్రం నేను ప్రేమించలేనన్నా. అవునా? ఆభరణాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించాలి, ఆభరణాలు తీసేసి వచ్చిన వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే బోతా వాచ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తము ద్వారా కడగబడి క్రీస్తు యొక్క సంఘములో చేర్చబడినారు కాబట్టి ఇద్దరిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? తెల్లని వస్త్రములు వేసుకుని వచ్చిన వ్యక్తిని ప్రేమించు, తెల్లని వస్త్రములు లేకుండా రంగు వస్త్రములు వేసుకుని వచ్చిన వ్యక్తిని ప్రేమించు, ఆభరణాలు లేకుండా వచ్చిన వ్యక్తిని ప్రేమించు, ఆభరణాలు ధరిస్తే అతన్ని కూడా ప్రేమించు. ఎందుకంటే ఒకరి యొక్క ఇష్ట అయిష్టాల గురించి మనకు అవసరం లేదు, కానీ ఆభరణాలు ధరించడము దేవుడి చిత్తమా కాదా అన్నది టాపిక్ కాదు. కానీ ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ప్రేమ అంతనే కాదా, ఓన్లీ ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను చెప్తున్నాను, ఎలాంటి వ్యక్తినైనా ఎలా వచ్చిన వ్యక్తినైనా మనము ప్రేమించగలగాలి. దట్ ఈస్ గాడ్స్ లవ్. అందుకనే చెప్పినాను కదా, లోకంలో అపవిత్రులు ఉన్నారు, లోకంలో పాపులు ఉన్నారు, లోకంలో వ్యభిచారులు ఉన్నారు, లోకంలో దొంగలు ఉన్నారు, లోకమును దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి నీ పక్కన కూర్చున్న వ్యక్తి ఆభరణాలు పెట్టుకుంటే వాడి దొంగతో హంతకుడితో వ్యభిచారితో సమానంగా చూడలేం కదా, మనందరికంటే బెస్టే కదా, అవునా కదా? కాబట్టి ఆభరణాలు ధరించిన వ్యక్తిని కూడా ప్రేమించడం నేర్చుకోండి. ఒకవేళ వాళ్ళు చేసేది దేవుని చిత్తము కాకపోతే, వాళ్ళు దేవుడు నడిపింపులో లేకపోతే అది వదిలేయండి, కానీ ఆ వ్యక్తిని మొట్టమొదటిగా ప్రేమించండి. ఇంకా కొందరు తయారవుతున్నారు, ఇంకా కొందరు అంటారు, అన్నా భాషలతో మాట్లాడే వాళ్ళని అయితే మేము ప్రేమించలేమన్నా. వినాలి వినాలి, భాషలు మాట్లాడకుండా భాషలు మాట్లాడకుండా సంఘానికి వచ్చే వాళ్ళని అయితే మేము ప్రేమిస్తామన్నా, భాషలు మాట్లాడే వాళ్ళని మాత్రం మేము ప్రేమించమన్నా. ఏంటి భాషలు మాట్లాడని వాళ్ళని మేము ప్రేమిస్తాము, భాషలతో మాట్లాడే వాళ్ళని మేము ప్రేమించలేమన్నా? నేనేమంటానంటే భాషలతో మాట్లాడిన వ్యక్తిని ప్రేమించు, భాషలతో మాట్లాడని వ్యక్తిని కూడా ప్రేమించు. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడే వ్యక్తిని ప్రేమిద్దాం, భాషలను మాట్లాడినటువంటి వ్యక్తిని కూడా మనం ప్రేమిద్దాం. అంతకు మాత్రమే కాదు కానీ భాషలకు వ్యతిరేకముగా మాట్లాడే వ్యక్తులను కూడా మనం ప్రేమిద్దాం. ఎందుకంటే దేవుడు ప్రేమయున్నాడు. అవునా కాదా? ఏమ్మా అవునా కాదా? చెప్తూ వింటున్నారా లేదా? వినాలి వినాలి, కొద్ది నిమిషాలు ముగించేస్తాను. నేను చెప్తున్నా అంటే ఎటువంటి వ్యక్తినైనా నువ్వు ప్రేమించగలిగితే అప్పుడు నువ్వు ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడికి ప్రతిస్పందనగా రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. దేవునికి ఒక ప్రతిస్పందనగా ఈ లోకంలో దేవుడు నిన్ను నియమించాడు. చెప్పినాడు కదా, దేవుడు చూపించినటువంటి సత్ప్రవర్తనను వినాలి అమ్మ వినాలి, ఏ బాబు విడు, దేవుడు చూపించినటువంటి సత్ప్రవర్తనను లోకంలో చూపించడానికి ప్రతిస్పందనగా ఉన్నది దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘము ఎవరిని ప్రేమిస్తుంది అంటే, నేను చెప్పినాను కదా, లోక ప్రేమ కొంతవరకు ప్రేమిస్తుంది, రిస్క్ ఉంటే సైడ్ అయిపోద్ది, కానీ దేవుని యొక్క ప్రేమ రిస్క్
Hallelujah. And yet to want to make this Sangari Kuchina, yet to want to sit down to Kalina, want to make this Sangamalona, yet to want to doctor Kalina, want to make this Sangalovacha, one of first to pray with Charlie. That is our doctrine, Motamaki Sitana, and the Prama. Manu Prati Victory, pray with Chagari. Talani was to raise for Machina Matamatra, my Prime Minister, and you Paripur and Prama Kalina. No. Chest to the top right of Pakarabetu, Munta and a prevention of other Betu. Our now is for what you are in a prevention one day, putting a paripur and a prayer of the Elkunawa. No, Motamata, our now is for the devil Chitama Kadagani, Mundu, under the prevention of other Betu. Pasha Matra, one matter of a prime minister and a Sostatan Namari, one matter of a prime minister and a Sostatan Namita prevention and another go. పరిపూర్ణంగా ప్రేమలో మునిగి తేలుతున్నావా? నో, సగము మాత్రమే నువ్వు పరిపూర్ణుడవయ్యావు. సంఘానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టు. ఎటువంటి ప్రవర్తన కలిగి వచ్చిన వాళ్ళైనా సరే, ఎటువంటి జీవితం కలిగి వచ్చిన అమ్మ వినాలి 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 ఎటువంటి జీవితం కలిగి వచ్చిన వాళ్ళైనటువంటి సరే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టు ఫస్ట్. అప్పుడు నువ్వు దేవునికి ఒక ప్రతిస్పందనగా ఈ లోకంలో ప్రకాశిస్తావు. అప్పుడు ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? యేసు ప్రభు ఎక్కడున్నాడంటే పలానా మోజెస్ పాల్ గారి చర్చిలో ఉన్నారంట. హల్లెలూయా, ఆమేన్. అటువంటి ప్రేమను మీరు ఇతరుల ఎడల లోకం ఎడల కనబరచగలిగితే మీరు దేవునికి ఒక